హలో హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్క్యూబ్ అకాడమీ. దిస్ ఈజ్ యువర్ రవి కళ్యాణ్కర్ సార్. స్టూడెంట్స్ ఆల్రెడీ యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో అందులో కొందరు కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో కొందరు ఫస్ట్ ఇయర్ పిల్లలు, కొందరు డైరెక్ట్గా ఇంటర్మీడియట్లోనే బోర్డ్ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో కొద్దిగా ఫోబియా, భయం అనే ఉంటుంది. సో అయినా సరే మంచి రిజల్ట్ తీసుకొచ్చుకోవడం జరిగింది. అయినా సరే చిన్న చిన్న మిస్టేక్ చేసిన వాళ్ళు కొందరు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ట్రై చేసే వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్. అండ్ నెక్స్ట్ ఎవరైతే పిల్లలు కొందరు కన్ఫ్యూజ్ అయ్యి, ఓకేనా, సరే అర్థం కాక చేయక కొందరు పిల్లలు ఫెయిల్ అయ్యారు, సో వాళ్ళకి కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో స్టూడెంట్స్ ఈ వీడియోస్, నా వీడియోస్ చూడండి, మంచి మార్క్స్ వస్తాయి. చాలామంది స్టూడెంట్స్ కూడా కొందరు చెప్పారు, కమెంట్లో రూపంలో చెప్పారు, సో సార్ మీ వీడియోస్ చూడడం వల్ల నాకు మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి చెప్పారు, సో మీ వల్లనే జరిగిందని చెప్పాను. అటువంటి మాటలు వింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న. సో మీరు ఇచ్చే గిఫ్ట్ నాకు అదేనన్న, ఓకేనా. సో వీడియోస్ చూడండి, క్లారిటీగా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఓకేనా. పర్ఫెక్ట్గా ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయండి అండ్ గోయింగ్ రైట్ అన్ ఎగ్జామ్. ఈ డెఫినెట్లీ యూ విల్ ఆల్సో గెట్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్, ఓకేనా. సో నా ఒక స్టూడెంట్ అడగడం జరిగింది ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తాను అన్నారు. సో ఈ వీడియోలో ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్ గా ఈ క్వశ్చన్ అనేది 4 మార్క్స్ కి అడగడం జరుగుతుందనా, 4 మార్క్స్ కి అడగడం జరుగుతుంది. సో ఒకప్పుడు చాలా సార్లు అడిగేది కానీ ఇప్పుడు కొంచెం తగ్గించేస్తాడు, ఓకేనా. సో వాట్ ఈస్ ట్రిపుల్ పాయింట్ అని చెప్పేసి అనుకుంటే, జనరల్ గా ఇప్పుడు చూడండి, వాటర్ తీసుకుంటే వాటర్ ని మనము 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనకి ఐస్ ఉంటుందనా, వాటర్ అనేది ఐస్ ఫామ్ లో ఉంటుంది, ఓకేనా. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ అనేది ఐస్ క్యూబ్స్ ఉంటాయి, అలాగే సమ్ ఆఫ్ ది లిక్విడ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ దెమ్, ఓకేనా. కొద్ది లిక్విడ్ కూడా ఉంటుంది. అంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఫేజెస్ ని చూపిస్తుంది. ఎన్ని టైప్స్ ఆఫ్? 2 ఫేజెస్ ని చూపిస్తుంది, ఓకేనా. 2 ఫేజెస్ అంటే ఏంటిది? లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది అండ్ సాలిడ్ ఫామ్ లో కూడా ఉంటుంది. అంటే సాలిడ్ ప్లస్ లిక్విడ్ ఫామ్ లో కూడా ఉంటుంది, ఓకేనా. అంటే 2 ఫేజెస్ చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకో, అదే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి వస్తే, 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ ని మనం బాయిల్ చేస్తా ఉన్నాం, 100 డిగ్రీ సెల్సియస్ వచ్చినప్పుడు వాటర్ లిక్విడ్ ఫామ్ లో కనిపిస్తుంది, అట్లాగే కొన్ని వేపర్ కూడా బయటకు వస్తుంది కదా గ్యాసెస్ ఫామ్ లో. అంటే ఇక్కడ కూడా 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర 2 ఫేజెస్ ని చూస్తున్నాను, ఓకేనా. ఏమని చూస్తుంది? ఒకటి లిక్విడ్ ప్లస్ గ్యాస్ ఫామ్ లో చూపిస్తుంది, 2 ఫేజెస్ చూపిస్తుంది. కానీ వాటర్ అనేది మరి 3 ఫేజెస్ చూపిస్తుందా అని అంటే, ఎస్, ఏ పర్టికులర్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్, ఓకేనా, ఏ పర్టికులర్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ మనకి వాటర్ అనేది 3 ఫేజెస్ చూపిస్తుంది అన్న. ఎన్ని ఫేజెస్ చూపిస్తుంది? 3 ఫేజెస్ చూపిస్తుంది. ఆ 3 ఫేజెస్ ఏంటి జనరల్ గా అంటే, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. అంటే ఈ పర్టికులర్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ దగ్గర ఈ వాటర్ అనేది 3 టైప్స్, అంటే కొద్ది సాలిడ్ ఫామ్ లో అంటే ఐస్ క్యూబ్స్ లాగా ఉంటాయి, నెక్స్ట్ లిక్విడ్ ఫామ్ లో అంటే లిక్విడ్ ఉంటుంది అండ్ గ్యాసెస్, అట్లాగే వేపర్ కూడా వస్తుంది. సో ఇటువంటి దాన్ని, ఇటువంటి బిహేవియర్ ని మనం ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి నేను అంటాం, ఓకేనా. సో పాయింట్స్ చూద్దాం చూడండి, వాట్ ఇస్ ట్రిపుల్ పాయింట్? ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ అ సబ్స్టెన్స్ ఈస్ టెంపరేచర్ అండ్ ప్రెజెంట్ ప్రెజర్ అనేది. జనరల్ గా చూడండి, ఇక్కడ చెప్పాను కదా ఇంతకు ముందు, పర్టికులర్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ దగ్గర, ఓకేనా, వాటర్ ఎగ్జిస్ట్ మనకి వాటర్ ఏం చేస్తుంది? 3 ఫేజెస్ చూపిస్తుంది, గ్యాస్, లిక్విడ్ అండ్ సాలిడ్ ఫేజెస్ ని చూపిస్తూ ఉంటుంది, ఓకేనా. సో మళ్ళీ అది ఎట్లుండాలి? సబ్స్టెన్స్ అనేది థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం లో ఉండాలి, ఓకేనా. ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈస్ ద టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఎట్ విచ్ ద 3 ఫేజెస్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్ కో ఎగ్జిస్ట్ ఇన్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం. సో దిస్ ఇస్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో నెక్స్ట్ మరి ఎక్కడ చూపిస్తుంది, మరి వాట్ ఈస్ ద ప్రెషర్ అండ్ వాట్ ఈస్ ద టెంపరేచర్ అని చెప్పేసి అంటే, సో టెంపరేచర్ ఎంత ఉండాలంట మనకి ఇక్కడ? 0.01 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. అదే కెల్విన్ లోకి మారిస్తే మనకి 273.16 కెల్విన్ అని చెప్పేసి అంట. సో జనరల్ గా మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే 0 డిగ్రీ సెల్సియస్ అని అంటే, సో 273.15 కెల్విన్ వస్తుంది అన్న, 273.15 కెల్విన్. అదే మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు, 0.0 డిగ్రీ సెల్సియస్ అని అంటున్నాడు కాబట్టి దీనికి మనము 0.01 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది?
సో 6 1.3, ఇక్కడ 7, ఇది 2, అంటే 273.16 కెల్విన్ దగ్గర చూపిస్తుంది. అంటే 0.01 డిగ్రీ సెల్సియస్ అంటే ఏంటిది, 273.16 కెల్విన్ అని చెప్పేసి. అదే మనం సెల్సియస్ లో మారిస్తే 32 పాయింట్ సారీ ఫారెన్హీట్ లో మారిస్తే 32.01 ఫారెన్హీట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అది మనకి ఫారెన్హీట్ లో. సో ఇక్కడ మనకి ప్రెజర్ ఎంత ఉంది, 4.58 మిల్లీమీటర్ హెచ్ది అని ఉంటుంది. ఓకేనా, 4.58 మిల్లీమీటర్ హెచ్ది. సో దాన్ని పాస్కల్స్ లో 611.2 పాస్కల్స్ అని చెప్పేసి అని అంటారు. సో బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెంపరేచర్ ఈజ్ ఎట్ వాట్ యాక్చువల్లీ 0.01 డిగ్రీ సెల్సియస్ అండ్ ప్రెజర్ షుడ్ బి వాట్ యాక్చువల్లీ 4.58 mm హెచ్ది. ఓకేనా, ఈ రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని రాసిస్తే సరిపోతుంది, మన మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, సో ఇన్ ఎ గ్రాఫ్ వైల్ డ్రాయింగ్ ద గ్రాఫ్ బిట్వీన్ ఆల్ దిస్ వన్, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అని అంటే గ్రాఫ్ లో 3 టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయని చెప్పాను కదా. ద టెంపరేచర్ ఎట్ విచ్ ద ఐస్ అండ్ వాటర్ ఆర్ ఈక్విలిబ్రియం, ఐస్ అండ్ వాటర్, ఐస్ అంటే సాలిడ్ అండ్ వాటర్ అండ్ లిక్విడ్. సో లిక్విడ్ అండ్ వాటర్ ఎక్కడ ఉంటుంది, 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అంటే ఐస్ అనేది వాటర్ లాగా మారిపోతుంది, ఐస్ అనేది వాటర్ లాగా మారిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమంటుంది, దాన్ని మెల్ట్ అవుతుంది, ఐస్ అనేది మెల్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం మెల్టింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. 0 డిగ్రీస్ ఏమని చెప్పేసి అంటాం మనం ఇక్కడ, మెల్టింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. అంటే ఐస్ అనేది వాటర్ లాగా మారుతా ఉంటుంది. దాన్ని మనం జనరల్ గా మన గ్రాఫ్ లో అది చూస్తాం, అక్కడ పిబి అని చూపిస్తాం అన్నట్టు. ఓకేనా, సో పిబి అనేది అక్కడ మెల్టింగ్ పాయింట్ అంటాం, దాన్ని ఐస్ లైన్ కూడా అని అంటాం. ఏమంటాం, ఐస్ లైన్ అని చెప్పేసి చూపిస్తాం, అది మీ గ్రాఫ్ లో చూపిస్తాను నేను. సో నెక్స్ట్ ఇది కూడా చూడండి, ద టెంపరేచర్ ఫిట్ ద స్టీమ్ అండ్ వాటర్ ఆర్ ఈక్విలిబ్రియం. సో స్టీమ్ అండ్ వాటర్, స్టీమ్ అంటే ఏంటిది గ్యాసెస్ ఫామ్, వాటర్ ఏంటిది లిక్విడ్ ఫామ్. సో ఈ రెండు అంటే స్టీమ్ వాటర్ కి సంబంధించిన వంటి దాన్ని మనం ఏమంటాం ఇక్కడ స్టీమ్ పాయింట్ అని అంటాం, స్టీమ్ పాయింట్ అని అంటాం. సో జనరల్ గా మనకి ఇక్కడ స్టీమ్ అనేది వాటర్ లోకి మారడం, వాటర్ అనేది స్టీమ్ లోకి మారడం, ఇద్దరిని జనరల్ గా ఏమంటాం అంటే వెపరేషన్ ప్రాసెస్ అని అంటాం. అంటే వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు అది స్టీమ్ లోకి మారుతుంది, గ్యాసెస్ ఫామ్ లోకి మారుతుంది. కాబట్టి సో అది వెపరైజేషన్ స్టేట్ కి మారుతుంది కాబట్టి వెపరేషన్ అని చెప్పేసి అని అంటాం, దాన్ని వెపరేషన్ లైన్ అని చెప్పేసి అని అంటాం మనం. సో మరి టెంపరేచర్ ఎట్ విచ్ ద ఐస్ అండ్ స్టీమ్, అంటే ఐస్ అనేది సాలిడ్ అండ్ స్టీమ్ అనేది ఏంటిది సాలిడ్ అండ్ స్టీమ్ అనేది గ్యాస్, ఇది సాలిడ్ అండ్ ఇది ఏంటిది గ్యాస్ ఫామ్. సో డైరెక్ట్ గా సాలిడ్ టు గ్యాస్ కి మారితే దాని సబ్లిమేషన్ అనే ప్రాసెస్ అంటారు. సో సబ్లిమేషన్ ప్రాసెస్ లో సో సబ్లిమేషన్ లైన్ అనేది వస్తుంది మీకు, ఇక్కడ మీకు గ్రాఫ్ లో వస్తుంది, క్లియర్ అర్థం అవుతుంది మీకు చూస్తే. ఓకేనా, అయితే ఇక్కడ పాయింట్ ఏంటిది అని అంటే ఈ పిఏ, పిఏ అంటే ఏంటిది ఇక్కడ వెపరైజేషన్. ఓకేనా, నెక్స్ట్ పిబి, పిబి అంటే ఏంటిది ఇక్కడ ఐస్ లైన్, దట్ మీన్స్ వాట్ యాక్చువల్లీ మెల్టింగ్ పాయింట్. ఓకేనా, సో పిసి, పిసి అంటే ఏంటిది ఇక్కడ సబ్లిమేషన్. ఓకేనా, అంటే ఈ మూడు ఒక పాయింట్ దగ్గర కలవడాన్ని, ఒక సింగిల్ పాయింట్ దగ్గర కలుస్తాయి. ఆ సింగిల్ పాయింట్ దగ్గరనే మనం ఏమంటాం అంటే దాన్ని పాయింట్ పి అంటాం, దాన్నే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అని అంటాం. ట్రిపుల్ పాయింట్ అది. ఓకేనా, సో ఇప్పుడు మీద క్లియర్ అర్థం అవుతుంది మీకు ఇక్కడ. సో ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ సంబంధించిన గ్రాఫ్ ని అంటే ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ, సో ఎక్స్ వై యాక్సిస్ పైన ప్రెజర్ ని, ఎక్స్ యాక్సిస్ పైన టెంపరేచర్ ని తీసుకొని గ్రాఫ్ గీస్తే మీరు జనరల్ గా ఈ సాలిడ్ అండ్ లిక్విడ్, సాలిడ్ అండ్ ఇక్కడ ఇది సాలిడ్, ఇది లిక్విడ్, ఇది గ్యాసెస్ ఫామ్. సో సాలిడ్ అండ్ లిక్విడ్, సో ఈ రెండింటి మధ్యలో అంటే ఇక్కడ ఏంటిది లిక్విడ్ అండ్ గ్యాస్ కి మధ్యలో, లిక్విడ్ సాలిడ్ కి మధ్యలో, అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ కి వస్తుంది. అంటే ఇట్స్ నాట్, ఇట్ మీన్స్ వాట్ యాక్చువల్లీ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ అని చెప్పాను. దాన్ని మనం ఏమన్నా ఐస్ లైన్ అని చెప్పేసి అన్నాం. ఓకేనా, అంటే ఇక్కడ ఏం చెప్తుంది, ప్రెషర్ అనేది తగ్గుతా వస్తుంది, నెక్స్ట్ టెంపరేచర్ అనేది లిటిల్ బెట్ పెరుగుతా వస్తుంది, లిటిల్ బెట్ పెరగడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో T1 నుంచి T2 టెంపరేచర్ పెరుగుతుంది, ప్రెజర్ ఏమవుతుంది తగ్గుతా ఉంది. ప్రెజర్ ఏమవుతుంది ఇక్కడ, ఇది P2 ఇది P1 అనుకుంటే, సో ఈ పీబీ లో ఏమో జరుగుతుంది, సో ప్రెజర్ తగ్గుతా ఉంది, టెంపరేచర్ అనేది పెరుగుతా ఉంది. సో అదేమవుతుంది, ఐస్ లైన్ అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్టీమ్ లైన్ చూడండి, పిఏ చూడండి, పిఏ లైన్ జరుగుతుంది, లిక్విడ్ కి గ్యాస్ కి మధ్యలో రిలేషన్షిప్స్ ఉన్నటువంటి గ్రాఫ్ కనిపిస్తుంది ఇక్కడ మనకి లైన్. ఓకేనా, సో ఈ గ్రాఫ్ కి పిఏ అనేది ఏమవుతుంది ఇక్కడ, దీన్ని స్టీమ్ లైన్ అంటాం. అంటే లిక్విడ్ అనేది గ్యాస్ లోకి మారుతుంది, గ్యాస్ అనేది లిక్విడ్ కి సంబంధించిన, అంటే గ్యాస్ కి లిక్విడ్ కి మధ్యలో రిలేషన్షిప్ ఏం చెప్తుంది అంటే స్టీమ్ కి సంబంధించిన లైన్ అని చెప్తుంది. సో ఇది స్టీమ్ లైన్ అని చెప్పేసి అన్నాం, స్టీమ్ లైన్ అని చెప్పేసి అన్నాం. సో అట్లాగే ఇక్కడ మీరు రెండింటి మధ్యలో చూస్తే, ఈ మధ్యలో రెండింటికి చూస్తే సాలిడ్ అని గ్యాస్ అన్నాం. సో సాలిడ్ కి గ్యాస్ కి మధ్యలో, గ్యాస్ సాలిడ్ కి మధ్యలో ఉన్నటువంటి ప్రాసెస్ ని మనం ఏమంటాం, సబ్లిమేషన్ ప్రాసెస్ అని అంటాం. ఆ సబ్లిమేషన్ ప్రాసెస్ లో సబ్లిమేషన్ లైన్ అనేది ఇది చూపిస్తుంది. ఓకేనా, సో ఈ సబ్లిమేషన్ లైన్ అండ్ నెక్స్ట్ ఐస్ లైన్ అండ్ నెక్స్ట్ స్టీమ్ లైన్, ఈ మూడు కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి.
ఆ పాయింట్ ఎప్పుడు కలుస్తాయి అని అంటే, మనకిక్కడ 4.58 mm హెచ్డి అనే ప్రెషర్ ఉంటే, నెక్స్ట్ 273.16 కెల్విన్ ఉంటే, సో మనకి ఇక్కడ ప్రెషర్ ఎంత, 4.58 mm హెచ్డి, టెంపరేచర్ 273.16 కెల్విన్ దగ్గర ఈ వాటర్ అనేది 3 ఫేజెస్ ఇస్తుంది అన్న. అంటే అక్కడ ఏం జరుగుతుంది ఆ ప్రెజర్ అండ్ టెంపరేచర్ దగ్గర అంటే, మీరు ఒకవేళ ఒక చిన్న బౌల్లో మీరు ఐస్, అంటే ఐస్ ఫామ్ ని చూస్తారు, అట్లాగే కొద్ది లిక్విడ్ ఫామ్ ని కూడా చూస్తారు, అట్లాగే వెపర్ ఫామ్ ని కూడా చూస్తారు. ఓకేనా? అంటే పర్టికులర్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ దగ్గర ఈ వాటర్ అనేది 3 ఫేజెస్ చూపిస్తుంది. ఈ వాటర్ ఏం చూపిస్తుంది, 3 ఫేజెస్, అందుకే ట్రిపుల్. ఓకేనా? ట్రిపుల్ పాయింట్ అని అంటాం. సో ఆ పాయింట్ ఎక్కడైతే పి అనే పాయింట్ ఉంటుందో దాన్ని ఏమంటాం, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అంటాం. సో అది ఎప్పుడు చూపిస్తుంది అంటే, దాని యొక్క వాటర్ యొక్క ప్రెజర్ 4.58 mm హెచ్జీ ఉండాలి, అట్లాగే దాని యొక్క టెంపరేచర్ 273.16 కెల్విన్ దగ్గర ఉంటే ఆ వాటర్ అనేది 3 ఫేజెస్ ని చూపిస్తుంది. సాలిడ్, లిక్విడ్ అండ్ ఐస్, వాటర్, వేపర్, ఈ 3 స్టేజెస్ ని చూపిస్తుంది. కాబట్టి దాన్ని ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అంటాం. సో ఇంతే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ని. సో ఆ పాయింట్స్ రాయండి, ప్లస్ ఈ చిన్న గ్రాఫ్ వేయండి, మీకు ఈజీగా 4 మార్క్స్ అనేది వచ్చేస్తుంది అన్న. ఓకేనా? సో ఇది ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటాను. సో క్లియర్ అర్థమైతే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మేబీ దే విల్ ఆల్సో లుకింగ్ ఫర్ యూ లైక్ యూ, అంటే మంచి టీచర్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కాబట్టి మంచి వీడియోస్ ఉంటే బాగుంటాయి అని చెప్పేసి ఆలోచిస్తారు. సో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కావచ్చు. సో సజెస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. సో థ్యాంక్ యూ, విల్ మీటింగ్ ఇన్ నెక్స్ట్ వీడియో.